మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని రిమాండ్కు తరలించారు పోలీసులు. నిన్న ఇబ్రహీంపట్నం మెజిస్ట్రేట్ ముందు నవీన్ రెడ్డిని హాజరుపరిచారు పోలీసులు. ఇవాళ నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు పోలీసుల విచారణలో నవీన్ కీలక విషయాలు వెల్లడించాడు. వైశాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అయితే తన ప్రేమను రిజెక్ట్ చేసిందన్నాడు. ఎలాగైనా వైశాలిని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే వేధింపులు మొదలు పెట్టానని చెప్పాడు. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఫోటోలు వీడియోలు పెట్టానని వివరించాడు. యువతికి ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలిసిందని, ఆ ఆవేశంలోనే ఇంటికి వెళ్లి కిడ్నాప్ చేశానన్నాడు. తర్వాత పోలీసులు గాలిస్తున్నారని తెలిసి భయపడ్డానని తెలిపాడు. 3 రోజులు వేర్వేరు రూట్లలో గోవా వెళ్లానన్నాడు. వైశాలి అంటే తనకు ఎంతో ప్రేమని విచారణలో తెలిపాడు నవీన్ రెడ్డి. అందుకే ఆమెను ఏం చేయాలనుకోలేదన్నాడు.